అమ్మగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నాకు అమ్మగారిని ఒకసారి కలవాలని ఉంది. మా అమ్మ ఇంతవరకు ఎవరితో కూడా మాట్లాడలేదు, టచ్ లో కూడా లేదు. చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఎలా 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 బాధ అంటే, ఒక పక్క పవన్ ఒక విషయం చెప్పండి, 40 రోజులు మీకు అన్నం పెట్టలేదు అన్నారు కదా. పెట్టలేదు. ఆ పెట్టలేదు అప్పుడు మీరు అడిగేవారా, లేకపోతే మిమ్మల్ని పిలిచేవారు కదా, మీరు ఎన్ని నిలబడితే పెట్టేవారు కదా, ఎట్లా ఊహించుకోవడం కూడా కష్టం. అంటే అక్కడ అర్థమైపోయింది మేడం, అక్కడ ట్రీట్ చేసే విధానం అన్నీ అయిపోయింది. ఇంకా అర్థమైపోయింది, సరే అయినా కూడా అట్లే ఉన్నాం, మేము నిజంగా వెళ్ళాలంటే అప్పుడే వెళ్ళిపోతాం కదా. అంటే మీరు స్విగ్గీ తెప్పించుకునేవారా? తెచ్చుకునేవారు. నేను నడుచుకుంటూ పోయి తెచ్చుకునేవారండి. 40 రోజులు వెయిట్ చేసినాం మేడం, పార్టీ ఆఫీస్ కర్ణించలేదు. మీకు లాజిక్ చెప్తున్నా, నేను ఉన్న నాలుగు పవన్ కళ్యాణ్ ఆఫీస్కి రాలేదు. 40 రోజులు పవన్ కళ్యాణ్ మీరు గుర్తించట్లేదు. రీసెంట్గా ప్రశాసన ఆఫీస్ తీసిన పవన్ ఆఫీస్ తీసి మాకు ఆఫీస్ తీసి తీసేసామని చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రశాసన ఆఫీస్కి 10 రోజుల కింద ఎందుకు వెళ్ళాడు? వెళ్ళకూడదు కదా, ఆఫీస్ తీసేసినప్పుడు వెళ్ళకూడదు కదా, లాజిక్ మేడం. సరే, ఆఫీస్కి ఎన్ని రోజులకి ఒకసారి వస్తాడు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గారు వచ్చేది నెలకు ఒకసారో, 2 నెలలకు ఒకసారో, 3 నెలలకు ఒకసారో ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు. కాదు, మాక్సిమం 2 మంత్స్ గ్యాప్ అయితే ఉంటుంది. పార్టీ ఆఫీస్కి రావడానికి ఈ కొత్త వ్యవహారం మీకేం తెలుసు సందీప్? అంటే ఇది టీడీపీతో కలవడం అన్నది. మేడం, టీడీపీతో కలవడం అంటే ఆయన ఎమ్మెల్యే అవడానికి పెట్టుకోవడం, అంతే, వెరీ క్లియర్. మా లాంటి భవిష్యత్తు కోసం అయితే ఆయన టీడీపీ తలెన్స్తో పోడు. ఆయన ఎందుకు లాస్ట్ టైం అంత దారుణంగా ఓడిపోయారు పాపం, అంత పెద్ద స్టార్ కదా. అంటే అతని మాటలు బయట నమ్మే పరిస్థితి లేదు మేడం. నేను దగ్గరుండి చూశాను, ఎందుకంటే ఇప్పుడు 2014లో మాట మాట్లాడతాను, 2016లో మాట మాట్లాడు, కానీ అక్కడ ప్రజలు అక్కడ నేను అక్కడ ఉన్నప్పుడు నేను మత్తులో ఉన్నాను తెలుసుకోలేకపోయినా బయటకు వచ్చి తెలుసుకున్నాను. 2016లో పవన్ కళ్యాణ్ టీడీపీ తిట్టింది కాంగ్రెస్ కానీ తిట్టడం తెలుసు, ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీలిపోతే టీడీపీ లబ్ధి అవుతుంది. ఇప్పుడు ఒక విషయం చెప్పండి సందీప్, మళ్ళీ నేను మళ్ళీ అది రివైండ్ అయ్యి అదే పాయింట్కి వెళ్తాను. మిమ్మల్ని ఇంకా రావద్దని కోశాధికారి గారు చెప్పినప్పుడు మీరు అమ్మగారికి ఫోన్ చేసి చెప్పుంటారు కదా, మీకు ఐడియా కూడా లేదు కదా? అవును. అమ్మగారు ఫోన్ చేసి చెప్పారా? చెప్పాను. ఇట్లా అమ్మ ఏమన్నారు? చాలా బాధపడ్డారు, 3 నెలలు అక్కడే ఉన్నాను మా అమ్మ, మన సార్ని వదులుకోకూడదు అని చెప్పింది. కానీ సార్ మమ్మల్ని వదులుకున్నాడు, అది బాధ అంతే. అమ్మగారు మాత్రం మంచి మాట, అమ్మగా ఇంకా సహనంతో ఉంటున్నాను మేడం. ఆ రోజున వచ్చేస్తానన్నా కూడా 40 రోజుల తర్వాత మా అమ్మ ఉండమని చెప్పి. ఇప్పుడు మళ్ళీ పిలిస్తే మిమ్మల్ని? అసలు వెళ్ళే ప్రసక్తే లేదు, రాజకీయ యుద్ధం ప్రకటించబోతున్నాం మేడం. ఇంకెందుకు వెళ్తాం అతని దగ్గరికి? అతని ఓటమే మా అంతిమ లక్ష్యం. మొన్న చెప్పాం, ఈ రోజు చెప్తున్నాం, రేపు చెప్తాం, ఒకటి చెప్పగలం మేడం. భయంకరమైన కోపం, ఎందుకంటే అతను ఒక ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువనాయకుని మీద దెబ్బ కొట్టాడు. ఏదో ఎంప్లాయ్ మీద ఇంకోరు మీద కొట్టివేరు, కానీ ఒక ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువనాయకుని మీద కొట్టాడు. నేను పిల్లున్నాయంటే పవన్ కళ్యాణ్ నన్ను తీసుకునేవాడు కాదు, నేను పిడుగును కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ రోజు తీసుకున్నాడు. 22 సంవత్సరాలు, ఈరోజు నాకు 29 సంవత్సరాలు, అప్పుడు నాకు 22 సంవత్సరాలు మేడం. రైట్, ఫైనల్గా ఏం చెప్తారు సార్ మీరు? అంటే నేను యువతకి నేనేం చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరిని ఇలాగే వాడుకుంటాడు. అంటే 2018 నుంచి 2019 వరకు జనసేన పార్టీలోకి కాపుల నాయకుల వెళ్ళు వచ్చింది. తోట చంద్రశేఖర్ గారు, చింతపల్లి చింతల పార్థసారథి గారు, మీరు కూడా కాపు నాయకులేనండి? అంటే ఇలా అడగడానికి కారణం ఏంటంటే ఆయన ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ అడిగారండి, పవన్ కళ్యాణ్ గారు బయట కాపులు కులం అంటారు కదా, మళ్ళీ పవన్ కళ్యాణ్ నన్నే అడిగారు నీ క్యాస్ట్ ఏంటని. వేరే కాస్ట్ ఏంటి, ఎలా ఉండేది అంటే వేరే కాస్ట్ వాళ్ళు ఉంటారా పార్టీ? ఒకటేది వాస్తవం, ఇక్కడ మీకు లాజిక్ చెప్పాలి. నేను కనుక కాపు బలిజ కాకపోయి టీడీపీ అనుకూల క్యాస్ట్ అయింటే నేను బయట నన్ను బయటకు పంపించి నేను వెళ్ళే పరిస్థితి లేదు ఈరోజు. లేదు, నా దగ్గర మనవరు నన్ను ఆపేవాడు. ఆపేవాడు వాళ్ళ క్యాస్ట్ కాబట్టి. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసింది ఏంటంటే, యువతకి నేను చెప్పేది ఏంటంటే, 2018 నుంచి 2019 వరకు కాపు నాయకుల వెళ్ళువ, అంటే స్వయాన పవన్ కళ్యాణ్ గారు మాదాసు గంగాధరం గారిని తీసుకెళ్లి ఆయన పాదాలకు అభివాదం చేసి మా నాన్నగారి మిత్రుడు, తండ్రి సమానులు అని చెప్పి, అలాగే చింతల పార్థసారథి గారు, తోట చంద్రశేఖర్ గారు, జేడీ లక్ష్మణ్ గారు, అద్దెపల్లి శ్రీధర్ గారు, ఆర్టీఐ విజయబాబు గారు, వీళ్ళందరినీ ఎందుకు తీసుకొచ్చారంటే, ఇది ఒక కాపుల పార్టీ అని కాపు ఓటు బ్యాంక్ని జగన్మోహన్ రెడ్డి గారికి అంటే వైసీపీకి వెళ్లకుండా కట్ చేసే కలరింగ్ ఇచ్చేందుకు మాత్రమే వాళ్ళందరినీ చేర్చుకున్నారు. ఇది ఒక కాపుల పార్టీ అంటే ఇది మన పార్టీ అనే ఫీలింగ్తో కాపులందరూ ఆ పార్టీకి ఓటేస్తే ఏమవుతుందంటే, ఒక 25% ఓటు బ్యాంక్ కనుక ప్రజా వ్యతిరేక ఓటు బ్యాంక్ కట్ అయిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ట్రైల్ అయిపోయి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎమర్జ్ అవుతారు మళ్ళీ సెకండ్ ఆప్షన్. కేవలం దానికోసం మాత్రమే వీళ్ళందరినీ స్వీకరించి విడిపోయినట్టు వెళ్ళిపోమా, ఇంకా అవసరం లేదు, ఓడిపోయాం కదా, నెక్స్ట్ టైం కాపులో ఓట్లు ఎవరికి వేయాలి? తెలుగుదేశం వేయాలి. ఓటమి అయిపోయిన మొసటి రోజు అయిపోయింది ప్రజా వ్యతిరేకత ఓటు, నెక్స్ట్ టైం చంద్రబాబు నాయుడుకి అవ్వాలి, కాపులందరూ గంపగొత్తుగా చంద్రబాబు నాయుడుకి ఓటు వేయాలి. కాబట్టి ఈ నాయకులందరూ పార్టీలో ఉంటే
జనసేన ఒక స్ట్రాంగ్ పార్టీగా ఎమర్జ్ అవుతుంది వాళ్ళు పొత్తుకు ఒప్పుకోరు కాబట్టి వీళ్ళందరిని పంపించేయాలి ఈసారి గెలుస్తారండి మీరు మీరు అన్న పాయింట్ లాజికల్ గా చాలా ఇదిగా ఉంది ఆ జస్ట్ కొట్టు మొమెంట్ కంటిన్యూ చేయండి ఆ వాళ్ళందరూ టీడీపీతో పొత్తుకు ఒప్పుకోనప్పుడు వేరే పార్టీగా జనసేన మళ్ళీ పోటీ చేస్తే టీడీపీకి డ్యామేజ్ అవుతుందని అవును వాళ్ళందర్ని ఏం చేశారు హ్యూమిలేట్ ఇలాగైతే ఫోన్ లేతద్దు వాళ్ళకొస్తే చేరేయొద్దు అలా కూడా అంటారా ఆ ఎగ్జాంపుల్ మీకు రాకప రాపాక వరప్రసాద్ గారి విషయంలో చాలా హట్టే రాజధాని విషయం ముందు ఒకసారి పిఎస్ మీటింగ్ ఆఫీస్కి వచ్చాడు మేడం ఆఫీస్కి వచ్చిన అందుకే బాధపడ్డాడు అంటే నేనే పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉంటాను కాబట్టి బాధపడ్డాడు ఏంటంటే సందీప్ గారిని శాసనసభని ఎమ్మెల్యేని కనీసం పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడే పరిస్థితి కూడా నాకు లేదు మళ్ళీ దీని మధ్యలో నాదేంద్ర మనోహర్ వీళ్ళు అడగాలంటే నా పరిస్థితి ఏంటి చెప్పండి అని చాలా అవమానం చేశారు రాపాక వరప్రసాద్కి జరిగిన అవమానం చాలా సిబ్బంది నుంచి కోఆర్డినేషన్ ఎలా ఉండేది వీళ్ళందరూ వస్తే ఇప్పుడు నాగబాబు గారు వస్తే మేడం ఇప్పుడు నాగబాబు వారి గురించి ఇప్పుడు నేను చెప్పేది అబద్ధం అనుకోవచ్చు ఆయన మనసాక్షికి తెలుసు నాగబాబు వారి మనసాక్షి తెలుసు ఇప్పుడు ఆ కాపు నాయకులందరూ వెళ్ళింది ఏదో పవన్ కళ్యాణ్ ఏదో చేశాడు కాదు అవమానంతోనే వెళ్ళారు వాళ్ళందరూ బాధపడి ఎగ్జాంపుల్ నాకెంతోమంది చెప్పారు తోట చంద్రశేఖర్ విషయంలో ఫోన్ రిసిపోవద్దు పట్టించుకోవద్దు ఇవన్నీ ఎంతోమంది చెప్పారు వాళ్ళు నువ్వు వెళ్ళినప్పుడు వాళ్ళు పవన్ కళ్యాణ్ తప్పు చేశారు అనుకున్నాం కానీ బయటకు వచ్చినాక తెలిసింది పవన్ కళ్యాణ్ తప్పు చేశారు వాళ్ళు కాదు రేపు ఇప్పుడు కొత్తగా వచ్చిన వీళ్ళ పరిస్థితి అంతే వీళ్ళ పరిస్థితి రేపు ఎలక్షన్ తర్వాత నువ్వు వేస్తాడు ఇట్లా ఇసిరేస్తాడు రేపు ఎలక్షన్ తర్వాత వీళ్ళు ఇసిరేస్తాడు ఇట్లా పక్కలకి ఇప్పుడు నా ఒక ఎందుకంటే పార్టీ విజయబాబు గారు ఎందుకంటే నా నేను నేను పార్టీలో జాయిన్ అయిన పవన్ కళ్యాణ్ దగ్గర జాయిన్ అయిన తర్వాత ఆఫీస్ ఇన్ఛార్జ్ జాయిన్ అయిన తర్వాత 5 మంది పిఎల్ మారారు అది అంటే తో అంటే ఆర్టీ విజయబాబు గారు ఆఫీస్లోకి వస్తుంటే 5 మంది పిఎల్ వెళ్ళిపోయారు వెళ్ళిపోతారు కానీ వాళ్ళు 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 తప్పుడోళ్ళు పవన్ కళ్యాణ్ మాత్రం కరెక్ట్ ఇక్కడ ఆర్టీ విజయబాబు గారు ఆఫీస్ కాలనీకి వస్తుంటే హరిప్రసాద్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఆయన వస్తున్నారు ఎక్స్ట్రా చైర్ ఒకటి కూడా ఉండకూడదు తీసేయండి అలా కూడా జరిగిందా అలాగే జరుగుతుంది అందుకనే వాళ్ళు వెళ్ళిపోతారు దట్ ఈస్ ది వే దే హ్యూమిలియేట్ అండ్ సీ దట్ దే ఆర్ అవుట్ ఓ మై గాడ్ ఇట్ చాలా వినడానికి ఒకలాగా ఆ ఒక ఎక్స్ట్రా చైర్ కూడా ఉండకూడదు అంటే ఎక్కడ కూర్చోవాలో చూస్తారు చూస్తారు ఆ సార్ వీళ్ళందరూ కూర్చునే మాట్లాడతారు సార్ కూర్చోండి నేను చైర్ ఆఫర్ చేయకూడదు అని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అంటే అదొక అదొక వాతావరణం అదొక వాతావరణం అంటే మీరు పొమ్మనగా పొగబెట్టే వాతావరణం ఆ జనసేన పార్టీలోంచి వెళ్ళిన ప్రతి ఒక్కరూ అలాంటి హ్యూమిలియేషన్ ఎదుర్కొనే వెళ్ళిన వాళ్ళే అండ్ అలాగే కొంతమంది మాట్లాడలేదు కొంతమంది బాధపడ్డారు అలాగే సందీప్ ఇప్పుడు బయటకు వచ్చి బహిరంగంగా ఫోన్లు లిఫ్ట్ చేయొద్దు వాళ్ళ ఫోన్లు ఆన్సర్ చేయొద్దు అని చెప్తున్నారంటే అదే అర్థమవుతుంది ఒక రిసెప్షనిస్ట్ చెప్పారంటే మిగతా వాళ్ళు ఏ స్థాయిలో రెస్పాండ్ అవుతారు రైట్ సో అంటే మీరు ఏంటంటే అప్పుడు కూడా పనిచేసింది టీడీపీకి కోసమే ఈ జేడీ లక్ష్మీనారాయణ గారి నుంచి వీళ్ళందరినీ తీసుకున్నది ఎందుకు కాపు ఓటు బ్యాంక్ కాపు పార్టీని కలరింగ్ ఇచ్చి ఆ ఓటు బ్యాంక్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్లకుండా ఒక అడ్డుకట్ట వేసి ఒక ప్రయత్నంలో భాగంగా చేసిందే కాకపోతే దాంట్లో విఫలం అయ్యారు సో నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ చేసే ప్రతి అడుగు ప్రతి కార్యాచరణ ప్రతి వాక్కు ప్రతి కామ ఫుల్ స్టాప్ చంద్రబాబు నాయుడుకి దాసోహం నాకు ఇందాకే ఒకరు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకునేది రైట్ ఒక సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారి గురువు గారు ఒక సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ నాదల మనోహర్ అదే సామాజిక వర్గం ఆయనకి బలిజ ఓట్లు కాపు బలిజ ఓట్లు కావాలి కానీ రైట్ అయితే మీరు అన్నట్టుగా అంటే ఆత్మగౌరవం దెబ్బతింటుంది రాజశేఖర్ సార్ అంటుంది అదే కదా చివరిగా నేను ఏం చెప్తుంటున్నా మేడం పవన్ కళ్యాణ్ గారు ఆయన అవసరాల కోసం ఎలా అయితే తన వ్యతిరేక శక్తుల్ని ఏకం చేసుకుంటున్నాడో నేను కూడా ఆయన నన్ను గొంతు కోశాడు కాబట్టి నేను కూడా తెలంగాణలో ఆయన వ్యతిరేకం అనుకుంటున్న బీఆర్ఎస్ వాళ్ళని కానీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళని జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నాకు ఆ పవన్ కళ్యాణ్ చేసిన అన్యాయాన్ని మొత్తం లెటర్ రూపంలో రాసి పంపించబోతున్నాం మొత్తం పంపించబోతున్నాం దాన్ని ఎన్నికడ వేసే ప్రసక్తి లేదు ఇంకా రైట్ సందీప్ మీరు మీకు జరిగిన అన్యాయం నుంచి మీరు కోలుకుని మీ బాధ నుంచి మీ ఉజ్వల భవిష్యత్తుని మళ్ళీ మీ చేతుల్లోకి తీసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాము మీ సమయం వెచ్చించి ఈరోజు మీకు జరిగిన విషయాలని మళ్ళీ తలుచుకుని చెప్పినందుకు మీకు ధన్యవాదాలు మీతో మేము సంఘీభావం ప్రకటిస్తున్నాం యాజ్ మీడియా హౌస్ అది అండ్ చింత రాజశేఖర్ గారు ఎప్పుడు మీరు ఎల్లప్పుడు యువతకు ఎప్పుడు మీరు పనిగట్టుకుని అంటే మిగతా పార్టీలకు అతీతంగా డోంట్ వర్షిప్ సెలబ్రిటీ వర్షిప్ ఆ వ్యాధి మానసిక రోగాన్ని తీసి బయటపడండి అప్రమత్తం చేస్తూనే ఉంటారు చెప్పిందే చెప్పి అని మీరు కంకణం కట్టుకుని యువతని ఒకసారి జాగృతం చేయాలనుకుంటున్నారు మీకు కూడా చాలా ధన్యవాదాలు సార్ ఐ డ్రీమ్ మీడియా తరఫున